మేము ఆంగ్లానికి వ్యతిరేకం అంటే మీకు వద్దు ఆయన మాట్లాడుతూ ఉంటే ఇంకోటి చెప్తున్నాను జగన్ గారు, మీరు నేను మాట్లాడుతుంది మీ వ్యక్తిగతంగా మాట్లాడలేదు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకి నేను సభ ఇక్కడ చెప్తున్న సమావేశం ముఖంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా మీ వ్యక్తిగతంగా మాట్లాడను, మీ విధి విధానాలనే మాట్లాడతా. కానీ స్థాయి దాటిందంటే మటుకు మిమ్మల్ని కూడా ఎలా మాట్లాడో చాలా బలంగా తెలిసిన వాడిని, కానీ సంయమనం పాటించేవాడిని. అలాగే మేము రాష్ట్ర ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాలు, దీనికోసం ఒక మనిషి పొట్టి శ్రీరాములు గారనే వ్యక్తి తెలుగు వారికి రాష్ట్రం ఉండాలని చెప్పి 50 రోజుల పైన నిరాహార దీక్ష చనిపోయిన వ్యక్తి, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆ రోజున మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్ చదివితే అసలు ఆయన ముందు నుంచి ఒప్పుకోలేదు వాళ్ళు. 1925 నుంచి జరుగుతూ ఉన్నాయి డిస్కషన్స్, కానీ తెలుగు వారికి ఉండాలని చెప్పి మొన్నటికి మొన్న తమిళనాడులో 2015-16 బలమైన భాషా ఉద్యమం జరిగింది. తెలుగు భాష ఉద్యమం తమిళంలో ఉండి మా తెలుగు భాష అక్కడ తెలుగు మీడియం ఉంది, ఇంకా అక్కడ ఇక్కడ మీరు కూర్చోబెట్టి మొత్తం ఇంగ్లీష్ మీడియం చేయండి 100%. ఇది గ్లోబల్ లాంగ్వేజ్ అయిపోయింది ఆంగ్లం అనేది, దాన్ని ఎవరు గుర్తించిన వ్యక్తులు ఎవరు లేరు. ఖచ్చితంగా ఇది గ్లోబల్ లాంగ్వేజ్, అది వ్యాపారాలకు కానీ అన్నిటికీ కానీ అది గ్లోబల్ లాంగ్వేజ్, దాన్ని ఎవరు కాదంట్లా. కానీ దీని వెనక ఒక హేతుబద్ధత ఉండాలి కదా. మీరు ఈ రోజున ఇసుక పాలసీ 4 నెలలు చేస్తే అతలా కుతలం అయిపోయింది రాష్ట్రం, ఇంతమంది వచ్చారు రోడ్ల మీద పడిపోయారు చచ్చిపోయారు మనుషులు. అలాంటిది మీరు టీచర్స్ని దాదాపు 90,000 పైగా ఉండే టీచర్స్ మీరు ట్రైనింగ్ ఇవ్వకుండా ఇంగ్లీష్లో వారికి ప్రావీణ్యం కల్పించకుండా ఒకేసారి మీరు మార్చేస్తానంటే అక్కడ మీకు యునెస్కో విధానం ప్రకారం కానీ ఆక్స్ఫర్డ్ రిపోర్ట్ ప్రకారం కానీ ఏం చెప్పిందంటే మొదటి 5 సంవత్సరాలు మొదటి ప్రాథమిక దశలో వాళ్ళకి మాతృభాష విద్యా విధానం ఉంటే చాలా తొందరగా ఉంటుందని. నాతో సహా మేము మాతృభాషలో చదివాం మేము బిగినింగ్లో. సురవరం ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడతాం మనం, పూర్తి తెలుగు మాట్లాడం అటు మన రెంటికి చదివేలాగా. అది మేము నేర్చుకుంటున్నాం ఈ రోజున, ఈ రోజుకే మేము తెలుగు వ్యాకరణం చదువుతాం. సురవరం ప్రతాప్ రెడ్డి చరిత్రకారు సురవరం ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది ఇంగ్లీష్ మన బ్రిటిష్ వాళ్ళ పాలన వల్ల మనకి ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది. తెలుగు అనేది మన సంస్కృతి మనం పోయింది, మూలాలు పోయి నేర్చుకోవాలి, ప్రత్యేకంగా నేర్చుకోవాలి దాని మీద. అలాగే తెలంగాణకు వచ్చి తుర్దు అంటారు, తెలుగు ఉర్దూ కలిపిందని. అంటే పూర్తి తెలుగు మన దౌర్భాగ్యం, మన దురదృష్టం, ఏమని దాన్ని ఏమనాలో తెలియదు, కానీ పరిపూర్ణమైన తెలుగుని మనం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం. అలాగే మీరు మహారాష్ట్రకి వెళితే మహారాష్ట్రలో పూర్తి మనం ఒక ఆంగ్ల పదం లేకుండా మరాఠీ మాట్లాడచ్చు, కన్నడ కానీ తమిళం కానీ. మేము ఒక సదుద్దేశంతో చెప్పాం, ఇంతమంది విద్యార్థుల్ని ప్రాథమిక దశలో విద్యార్థుల్ని అధ్యాపకులను సిద్ధం చేయకుండా మీరు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియం అని మీరు పెట్టేస్తే తెలుగు దండగ ఇంగ్లీష్ పండగ అనే ఉద్దేశంలో మీరు ముందు చేసుకుంటే వెళ్ళిపోతే అది చాలా అది. ఎందుకంటే మీరు ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు 4 నెలల దెబ్బ మనకు తెలుస్తుంది, కానీ ప్రాథమిక దశలో ఉండే విద్యార్థులు వాళ్ళు దెబ్బతింటే వాళ్ళు తెలియదు, వాళ్ళు పైకి వచ్చి అయోమయంగా రెండు చెడు రేవడ్ అయిపోతారు. అటు ఇంగ్లీషు రాక తెలుగు రాక రెండుకి చెడని రేవడ్ అయిపోతే నా గర్క నా ఘాట్క ఎవరు బాధ్యత వహిస్తారు, వాళ్ళకి ఏం డ్యామేజ్ జరిగిందో మనకు తెలియదు. ఎందుకంటే ఎవరు చెప్పలేరు ఈ రోజున, అప్పుడు జగన్ రెడ్డి గారు ఉండరు, 150 మంది ఎమ్మెల్యేలు ఉండరు అప్పుడు. కానీ వాళ్ళకి ఏదో నష్టం జరిగింది, కానీ నష్టాన్ని ఎలా పూర్తి టైం అయిపోయింది, అప్పటికి పిల్లలు తమ వేరే దారికి వెళ్ళిపోతారు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చాలా హేతుబద్ధతో మాట్లాడాం. ఇవన్నీ మాట్లాడింది ఎవరు, ఉపరాష్ట్రపతి గారు మాట్లాడారు, కనీసం మీకు సిగ్గుండొద్దు అలా మాట్లాడచ. ఈరోజున మిమ్మల్ని ఎంత సంస్కారంతో పిలుస్తున్నాం, మీరు మమ్మల్ని ఎంత కుసంస్కారంతో పిలిచినా కానీ ఎంత నీచంగా మాట్లాడినా కానీ వైసీపీ నాయకత్వం కానీ మేము మీకు మీరైనా మాట్లాడట్లా, మీరు నువ్వు ఒరే తురే ఏదైనా మాట్లాడచ్చు. మేము మిమ్మల్ని సంస్కారంతో మాట్లాడలేదు, ఇది మా తెలుగు భాష నేర్పిన సంస్కారం జగన్ రెడ్డి గారు. మా తెలుగు భాష ఎంత గొప్పదండి, మీకు సంస్కారం నేర్పించింది మాకు. ఈనాడులో ఇదే కడప జమ్మలమడుగు కమలాపూర్ హిందూపూర్ ఇవన్నీ రేనాడు మండలంలోని గ్రామాలు. ఆ రోజున 8,000 గ్రామాల్లో కొన్ని గ్రామాలు ఇవి, అక్కడ మొదటి తెలుగు శాసన శిలాశాసనాలు దొరికినాయి. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన మీరు కూడా తెలుగు భాష గురించి ఇలా మాట్లాడితే మీరు ఇవ్వండి, మాట్లాడండి, డిబేట్ జరగనివ్వండి.
ఏదైనా మాట్లాడే మీరు కూర్చోబెట్టేసి మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే వాటికి భయపడే వ్యక్తులం కాదు. జగన్ ఈరోజు నేను విజయవాడ నడిబడ్లో కూర్చొని చెప్తున్నాను మీకు, మీకు కావాలంటే మీరు మీ ఫ్యాక్షనిస్ట్ ధోరణికి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు, జనసేన కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ స్థాయి వ్యక్తి అయినా కావచ్చేమో, వేల కోట్లు ఉండొచ్చేమో, మీ చుట్టూ అధికార యంత్రాంగం ఉండొచ్చేమో, కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని మేము ఏదన్నా అంటే భయపడిపోతాం అంటే అది మీరు చాలా పొరపాటు పడ్డట్టు మీరు గుర్తుపెట్టుకోండి. నేను చాలా బలంగా మాట్లాడతాం, బలంగా నిలబడతాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం హేతుబద్ధతో మాట్లాడండి. అలాగే తెలుగు భాష గురించి మాట్లాడింది ఎవరండి? ప్రతి ఒక్క పెద్దలు సలహాలు ఇస్తారు. ఒకసారి నేను కూడా ఎక్కువ మాట్లాడితే ఒక మాట వీళ్ళు మాట్లాడుతూ సరిదిద్దుకుంటాం. హిందీ భాషని మొత్తం రుద్దేయాలి అని చెప్పి ఒక నిర్ణయం, ఒక హిందీ భాషను జాతీయ భాషగా చేయాలి, ప్రతి ఒక్కటి అన్నీ అధికారికంగా అన్నీ కూడా హిందీలో జరగాలి అని కేంద్రం ఒక నిర్ణయం తీసుకుని ఒక మాట అంటే ఎవరు అన్నది మామూలు సామాన్య వ్యక్తి కాదు. ఈ దేశంలో అత్యున్నత ఉన్నతమైన స్థానం అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల్లో ఇద్దరిలో ఒకరంటే దానికి ప్రజల క్షేత్రస్థాయిలో స్పందన చూసి వాళ్లే మా ఉద్దేశం ఇది కాదని చెప్పి వాళ్లే చక్కగా దాన్ని మార్చుకున్నారు, పద్ధతిగా చెప్పారు. తమిళులకు చెప్పారు, కన్నడిగులకు చెప్పారు, ఆంధ్రులకు చెప్పారు. ఆ స్థాయి వ్యక్తులే ఎంతో పద్ధతిగా మాట్లాడు దాన్ని మళ్ళీ ప్రజలు నొచ్చుకోకుండా ప్రధానమంత్రి గారు మళ్ళీ తమిళని ఉటంకించారు. ఆ తిరుకులు చెప్పారు ఆయన తమిళ్లో. ఎందుకు చెప్పారంటే ఇది మేము గౌరవిస్తున్నాం అని చెప్పి ఇది మన 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 కల్చర్, ఇది దీనికి గౌరవం ఇవ్వాల్సిన పరిస్థితి. అలాంటిది మేము చెప్తే ఆ స్థాయి వ్యక్తులు అలా ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద ఉపరాష్ట్రపతి గారు మాట్లాడారు, వెంకయ్య గారు మాట్లాడారు, లేదంటే సీనియర్ చాలామంది పబ్లిషర్స్ మాట్లాడారు. ఇవన్నీ వదిలేసి మీరు కూర్చోబెట్టి అందరినీ, ఉదాహరణకి ఈనాడు రామోజీరావు గారిని మాట్లాడారు మీరు. ఈరోజున జర్నలిజంకి ఇంతమంది బయటకు వచ్చారంటే ఆయన స్కూల్ న్యూస్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చారు. మీ కోపాలు తాపాలు పెట్టుకోండి, దానికి అది వ్యక్తిగతం అది, కానీ దాన్ని దృష్టిలో ఇలా తీసుకొస్తే అది మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీరు మీ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. మీరు మాట్లాడే మాటలు అది మీకు తెలిసి చేస్తున్నారని నేను అనుకుంటున్నాను, మీరు తెలియక చేస్తున్నారని అనుకోవట్లేదు, నేను మీకు తెలిసే చేస్తున్నారు. అది దయచేసి సరిదిద్దుకోండి. ఉపరాష్ట్రపతి గారు ఒక మాట మాట్లాడేది మీ గురించి మాట్లాడేది, అది ఈ విధానం సరికాదని మాట్లాడితే మీరు ఏం చెప్పాలి కూర్చోబెట్టి? కనీసం మీరు ఆయన ఒక అధికార ఆ స్థాయి హోదా ప్రోటోకాల్స్ కూడా మీరు గౌరవం ఇవ్వరా? మీరు ఆ స్థాయి వ్యక్తిని కూర్చోబెట్టి అలా మాట్లాడచ్చా? మీరు మిమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడి మేము ఎన్ని మాట్లాడగలమండి? మీరు ఊహించుకోగలరా అసలు? మీరు ఎన్ని మాట్లాడదాం?